అది ఇప్పటి వరకు వస్తున్నవన్నీ కూడా ప్రతిపాదనల వరకే పరిమితం అవుతున్నాయా, లేక నిజంగా అటువంటి చర్చ జరుగుతోందా, సీరియస్ గా అటువైపు అడుగులు వేస్తున్నారన్న విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనేది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. ఇక పంచాయతీరాజ్ పరోక్ష ఎన్నికల విధానానికి సంబంధించిన ఒక ప్రతిపాదనకు సంబంధించి సిఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఈ ప్రత్యక్షంగా నిర్వహింపబడే ఎన్నికలు పరోక్షంగా నిర్వహింప చేయాలని చెప్పని తలించినట్టయితే అది తిరోగమన చర్యగానే భావించక తప్పదని చెప్పంటూ నేను ఇప్పుడు వాస్తవంగా గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలని అంటే ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధుల కేటాయింపు కూడా ప్రధానమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలవుతున్నటువంటి నిధులు మినహా అవి 13 ఫైనాన్సే కానివ్వండి లేక ఎన్ఆర్ఈసీఎఫ్ఏ కానివ్వండి అవి మినహా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంతవరకు చెప్పంటూ నేను ఇక్కడ మన ఊరు మన ప్రణాళిక రూపొందించడమే కానివ్వండి గ్రామ చ్యూతి నిర్వహణ కానివ్వండి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కానీ వాటి అమలు కావాల్సిన నిధులు కేటాయింపు చేయలేకపోవటం నిజంగా దురదృష్టకరమని చెప్పంటూ నేను సాధారణంగా విడుదల కావాల్సినటువంటి ఒక ఎస్ఎఫ్సి గ్రాంట్ ఎంఎన్పి కానివ్వండి తలసరి గ్రాంటే కానివ్వండి సీనియరీజ్ గ్రాంటే కానివ్వండి చివరి స్టాంప్ డ్యూటీ కూడా చెప్పట్టుండే ఈ 4 సంవత్సరాలుగా ఏ నిధి కూడా విడుదల కాకపోవడంతో ఒక విధంగా గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతున్నాయని చెప్పక తప్పదని చెప్పట్టు ఇలా ప్రభుత్వం ఏదైతుందో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు తామేదో మార్పుతో గ్రామ పంచాయతీలు బలోపేతం చేస్తాము అనేటువంటి ఒక భావన కలిగించాలని ప్రయత్నం చేయడానికి తప్ప ఈ పంచాయతీరాజ్ చట్టం మార్పు అనేది ఇది ఒక విధంగా తిరోగమన చర్యగానే భావించాల్సి వస్తుందని చెప్పండి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ పరోక్షంగా నిర్వహింప తలపెట్టేటటువంటి ఒక సర్పంచ్ ఎన్నికను